ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష టూ ఎంతో మందికి ప్రయోజనకరమని తోటపల్లి గూడూరు ఈవోపీఆర్డి నారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు బిట్వన్ చెన్నపల్లిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆరోగ్య సురక్ష టూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ మండలంలోని 13 సచివాలయాలలో ఆరోగ్య సురక్ష టూ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం కోడూరు పీహెచ్సీ వైద్యులు నరేంద్ర మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష టూకు మంచి స్పందన లభించినట్లు తెలిపారు. కంటి వెలుగు ద్వారా చికిత్సలు అందించి ఉచితంగా కళ్లద్దాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిస్ట్ జైపాల్ రెడ్డి, జనరల్ మెడిసిన్ సాయి వైష్ణవి, కంటి వైద్యులు గోపి, సిహెచ్ఓ రమేష్, హెల్త్ ఎడ్యుకేటర్ అహ్మద్, సూపర్వైజర్ సంతోష్ కుమార్, ఏఎన్ఎం హైమావతి, అరుణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, జూనియర్ సహాయకులు రవిచంద్ర, ఆశా వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష టూ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే మన మండలంలో దాదాపు 13 సచివాలయాల పేర్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ఇది ప్రజలు బాగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలంతా కూడా బాగా చైతన్యమైనారు. కానీ ఎందుకో ఇక్కడ ఈరోజు చూస్తే 50 మంది మాత్రం ఇక్కడ వరకు వచ్చినారు. ఇంకా మనం పైన సాయంత్రం ఉంటుంది. అందరూ దీన్ని సద్వినియోగం చేయాలి. ఎందుకంటే మనకి కోడూరు పిఎస్సీ పరిధిలో మన డాక్టర్ నరేంద్ర గారు డాక్టర్ గారు మళ్ళీ వీళ్ళు కాకుండా ఇద్దరు మన స్పెషలిస్ట్ కూడా బయట నుంచి వచ్చినారు. ఇద్దరు కూడా చూస్తున్నారు. ఇదే కాకుండా మనకి కంటి వెలుగు కింద కూడా ఫంక్షన్ చేసి వాళ్ళకి అన్ని కూడా చేస్తూ వాళ్ళకి అవసరమైతే అర్థాలు ఇస్తున్నారు. డాక్టర్ పరీక్ష ఇచ్చిన తర్వాత వాళ్ళకి అవసరమైతే మనకి రెఫర్ కింద మనకి నెల్లూరు కూడా ఫోన్ చేసి కూడా రెఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తెలుసు సర్వీస్ చేసుకోవచ్చు. అందరూ కూడా అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కోడూరు 1 సచివాలయం కింద ఆరోగ్య సురక్ష క్యాంప్ జరుగుతోంది. ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు, నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కోడూరు, ఇంకో డాక్టర్స్ వచ్చున్నారు. కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుంది. కంటి వెలుగు కార్యక్రమంలో ఉచిత అద్దాలు పంపిణీ జరుగుతుంది. తర్వాత ఎవరికైతే కెటరాక్ట్ సర్జరీ అవసరం అయితే వాళ్ళందరికీ ఉచితంగా కెటరాక్ట్ ఆపరేషన్లు చేస్తాము. అలాగే రొటీన్గా ఎన్సీబీసీ టెస్టింగ్లు, తర్వాత టీబీ టెస్టింగ్లు, తర్వాత గర్భవతులు, బాలింతలకి ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇప్పటి వరకు మన టీపీ మండలంలో 13 సచివాలయాల్లో ఆరోగ్య సురక్ష టూ కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు నెలలో మనకి కోడూరు 2 సచివాలయంలో మళ్ళీ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉంటుంది. దాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన, విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.